ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా గ్రేటర్ రాజ్యం వచ్చి తీరాలన్నదే నా నిదానం. అదేదో వ్యక్తిగతం అన్నాడు. ఇక్కడ వ్యక్తిగతం అంటే నాకు రేపేదో ఇది వచ్చింది, రేపు ఎల్లుండో వస్తుంది, నేనేదో ముఖ్యమంత్రి అవుతానని కాదు. అట్లా ముఖ్యమంత్రి కావాలని కేవలం కోరుకుంటూ చేసింది మీరు అని ఖచ్చితంగా చెప్తాను. కాదంటారని చెప్పమనండి. ఆ ఛాలెంజ్ చేస్తున్నా. కేవలం ముఖ్యమంత్రి వేరే కాదు, ఈరోజు ముఖ్యమంత్రి అయినాక నువ్వు చేస్తున్నది ఏంటి? ఇంత కూర్చున్నావు అని చెప్తున్నా. ఒక్కసారి ఇంతమంది కారణాల ఇబ్బంది పడుతుంటే ఒకరోజు వచ్చి చూసేటువంటి అవకాశం నీకు లేదని అడుగుతున్నా. ప్రపంచం అంతా అందరు లీడర్లు తిరుగుతున్నారు. ఒక ట్రంప్ తీసుకుంటే దేశం అంతా తిరిగినాడు. ఇట్లా నేను తప్పు పట్టడానికి కాదు, నువ్వు మాట్లాడినందుకు నేను మాట్లాడాల్సి వస్తుంది దయచేసి. ఎందుకంటే నాయకత్వం ఎప్పుడు కూడా మేము మా బిడ్డ ఒక నిమిషం కష్టపడి అందుకోసమే నేను చెప్తున్నా. ఇది ఒక నిమిషం చెప్పలేదు, కంప్లీట్ చేస్తాను. ఏంటి ఏది కరెక్ట్ కాదు? నేను చెప్పిన మాట, నేను చెప్పిన మాట వాస్తవం కదా? ప్రజల్లో లేదా అని అడుగుతున్నారు, ప్రజల్లో లేదా అని అడుగుతున్నారు, ప్రజలు లేదా అని అడుగుతున్నారు. ఏం కరెక్ట్ కాదు, ఏం కరెక్ట్ కాదు. సీఎం అంటే కరెక్ట్ కాదు రండి, మీరు సీఎం అంటే కరెక్ట్ కాదు కదా, అదే వాళ్ళు చెప్పేది. ఒక నిమిషం అంటే బాగుండలేదు. సార్ మీరు ఆవేశపడకండి. అంటే సీఎం అంటే కరెక్ట్ కదా, ఆయన లేచాడు సీఎం అంటాము. సీఎం ఎందుకు అంటారు? మీరెందుకు వస్తారు? ఓరెడ్డి పాస్పోర్ట్ సెకండ్ బా మధ్యలో మీరు ఎక్కువైంది. Yeah.